తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ కుటుంబం చేసిన రాజశ్యామల యాగం ఫలించిందా? లోక కళ్యాణంతో పాటు జనసేనానికి రాజయోగం సిద్ధించాలని, నియోజకవర్గంలో తమకు అంత అనుకూల ఫలితం రావాలన్న లక్ష్యంతో 6 రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో వ్యయ ప్రయాసల కోర్చి చేసిన యాగాల ఫలితం వారం రోజులు తిరగకుండానే కనిపించిందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులో భాగంగా క్లారిటీతో ఉన్న కొన్ని స్థానాలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. వాటిల్లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం తొలితిగా ఉండగా, రాజమండ్రి రూరల్ స్థానానికి కూడా సేనాని సై అన్నట్లు వార్తలొస్తున్నాయి. 2019 ఎన్నికల్లో చివరి 15 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారానికి సమయం లేక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్నప్పటికీ కూడా ఇరు పార్టీలకు అంగీకారమైన జనసేనకు బలంగా ఉన్న కొన్ని స్థానాలపై ముందుగానే అధినేత భారీ మెజారిటీ దిశగా పనిచేసుకోనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా యాగ ఫలం, పవన్ కళ్యాణ్ నమ్మకం కలిసి రావడంతో రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణకు లైన్ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోంది. 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయన్న సమయంలోనే బత్తులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో అప్పుడే బత్తుల సీటు ఖాయమైనట్లు అందరూ భావించారు. బత్తుల కుటుంబం కూడా అదే నమ్మకంతో గ్రామస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించింది. కమిటీలు వేసుకుంటూ యుద్ధానికి మేం రెడీ అంటూ వైసీపీకి సవాల్ విసురుతూ వచ్చింది. అయితే పొత్తు తర్వాత వైసీపీ చేస్తున్న నెగిటివ్ ప్రచారాలతో జన సైన్యంలో కాస్త అలజడి రేగింది. బత్తులకు సీటు లేదంటూ కొందరు చీప్ ప్రచారానికి దిగారు. వ్యక్తిగత విమర్శలు దిగజారుడు రాతలకు తెరలేపారు. అదే సమయంలో పదవి కోసం సీటు కోసం కాదు, పవన్పై నమ్మకంతో పనిచేస్తున్నామంటూ బత్తుల బలరామకృష్ణ పార్టీ కార్యాలయాలు భారీ స్థాయిలో ఓపెన్ చేశారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులను జనసేన పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ క్రమంలో దివాన్ చెరువు నుండి శ్రీరాంపురం వరకు వేలాది మందితో సాగిన భారీ ర్యాలీ అధికార వైసీపీలో ఒక్కసారిగా వణుకు పుట్టించిందనే చెప్పాలి. ఆ తర్వాత వైసీపీ ర్యాలీ చేసి పూర్తిగా విఫలమైంది. దీంతో వైసీపీకి ఓటమి భయం ఆరంభమైంది. ఈ సమయంలోనే 6 రోజుల అరుదైన రాజశ్యామల మహాయాగాన్ని బత్తుల బలరామకృష్ణ ఫ్యామిలీ దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ యాగం తర్వాత బత్తుల వర్గంలో ఉన్న అలజడి తొలగిపోయేలా తీపి కబురు అంతర్గతంగా పవన్ కళ్యాణ్ నుండి అందినట్లు తెలుస్తోంది. త్వరలో సేనాని నోటుతోనే ఈ సీటు ఖరారు విషయం బహిర్గతం కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే అధినేత ఆశీస్సులు అందుకున్న బత్తుల ఫ్యామిలీ ఇక రోజుకు 16 గంటలు ప్రజల్లోనే ఉండాలని, వైసీపీని తరిమేసి భారీ మెజార్టీతో విజయాన్ని సేనానికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతిన బూనినట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.